యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రి వెళ్లనున్న కేసీఆర్ ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టే పునఃప్రారంభ కార్యక్రమం, మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, అంతకుముందు వారం రోజుల పాటు మహాసుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ప్రధానాలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు చేపట్టిన బంగారు తాపడం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక సుదర్శన యాగం కోసం 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యజ్ఞగుండం నిర్వహణకు 6 ఋత్వికులు, యాగంలో 6000కు పైగా ఋత్వికులు పాల్గొనున్నారు. ఇక ఆలయ పునఃప్రారంభానికి ప్రముఖులు తరలి రానున్న నేపథ్యంలో కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు.